వాట్ ఈస్ ధర్మం ధర్మం గురించి క్లుప్తంగా మనం తెలుసుకుంటాం ధర్మాన్ని చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది అర్థం గురించి చెప్పడానికి అర్థశాస్త్రం ఉంది కామం గురించి చెప్పడానికి కామశాస్త్రం ఉంది మోక్షం గురించి చెప్పడానికి మోక్ష శాస్త్రం ఉంది ప్రతిదానికి శాస్త్రం ఉంది శాస్త్రం అంటే అర్థం ఏంటి త్రాయతే ఇది శాస్త్రం శాసిస్తూ మనల్ని రక్షిస్తుంది ఎందుకు శాసిస్తుంది రక్షించడం కోసమే శాసనం ఎలాగంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న పిల్లాడు ఉంటాడు ఇంట్లో ఇంట్లో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి అందరూ పనిలో వెళ్ళిపోతారు ఈ తల్లి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో వీడు ఎక్కడో హాల్లో ఆడుకుంటూ ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే వేలు తీసుకెళ్ళి ఈ హోల్డర్లు ప్లగ్గులు ఉంటాయి కదా అక్కడికి వెళ్తాడు ఈ తల్లి అక్కడి నుంచి ఏ అంటుంది శాసిస్తుంది ఆ శాసనం దేనికి రక్షించడం కోసం ఆపద నుండి అలాగనే ఈ శాస్త్రం కూడా శాసనాత్ త్రాయతే మనల్ని శాసించి రక్షిస్తుంది దేర్ ఫోర్ ఇట్ ఈస్ శాస్త్రం అర్థమైందే కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా ధర్మము ధర్మశాస్త్రము అర్థము అర్థశాస్త్రము కామము కామశాస్త్రము మోక్షము మోక్షశాస్త్రము ఈ నాలుగు శాస్త్రాలని ఒక వ్యక్తి అధ్యయనం చేస్తే అధీతుడైతే వాడు పురుషార్థుడవుతాడు అయితే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా దీంట్లో బాగా చూడండి మధ్యలో రెండు పెట్టి అవతలొకటి ఒకటి ఒకటి పెట్టారు మధ్యలో ఏం పెట్టారు మధ్యలో రెండు ఉన్నాయి ఏమిటది అర్థము కామము అంటే ఇది మధ్యలో వస్తుంది మధ్యలోనే పోతుంది కానీ ధర్మో విశ్వస్ జగత ప్రతిష్ట తస్మాద్వై ధర్మం పరమం వదంతి బాగా చూడండి ఒక కవి ఒక శ్లోకం చెప్పారు ఏంటనంటే విముఖా బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి ఇప్పుడు నీకు దారి చూపేది ఎవరు అనంటే ధర్మమే నీతో కూడా ఉండేది ఎవరు అనంటే ధర్మమే ఎవరు రారు భార్య రాదు కొడుకు రాడు కోడలు రాడు భర్త రాడు తండ్రి రాడు తల్లి రాదు గురువు రాడు శిష్యుడు రాడు ఎవరు రారు అందరూ ఎవరు పట్టుకు వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు స్వామి మేమంటే లౌకిక సంసార్లం మేమంటే ఒకరు వెళితే ఇంకొకరు వెళ్ళం కానీ ఆధ్యాత్మికంలో గురువు గారికి శిష్యుడు వెళతాడేమో కూడా గురువు గారిని పంపించి ఈయన పీఠాధిపతి కూర్చుంటాడు హాయిగా తప్ప ఈయన ఏం వెళ్ళడు నోవే ఈయన వెళ్ళిపోతే పీఠం పరిస్థితి ఏంటి ఈయన ఆధిపత్యం ఏమిటి గారిని పంపించి సమాధి చేసి ఈయన హాయిగా కూర్చుంటాడు ఏ ఆధ్యాత్మికం కాదు లౌకికం కాదు ఎక్కడైనా ఒకటి వెనకాల ఇంకొకటి వెళ్ళడానికి ఒకటి వెనకాల ఇంకొకటి రాలేదు

మాత్సర్యభావ నర్మో నార్థో న మోక్ష ఇంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి ఈ ధర్మమే మనకు దారి చూపుతూ ఉంటుంది కాబట్టి అర్థము కామము ఈ లోకంలో మనం పుట్టి పెరిగిన తర్వాత ఊహ పుట్టిన తర్వాత అర్థకామాలు కావాలి మళ్ళీ ఆ వ్యక్తి పెరిగి 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 వృద్ధాప్యం వచ్చి ఇంకా పెరిగి మంచం మీద పడుకున్నప్పుడు ఇంకేం స్పృహ లేదు ఏం కనపడినప్పుడు అర్థకామాలు పోతాయి ఇంకా ఇంకేం ఉండవు వాడికి అర్థకామాలతో ఉండదు ఎక్కడ పడుకున్నాడో తెలియదు ఏం తింటున్నాడో తెలియదు ఏదో అలా ఉంటుంటాడనమాట అంతేవాడు ఎవరైనా వాడు ఎదురుగుండా వెళ్ళినా కూడా ఎలా చూస్తాడంతే ఏం పట్టించుకోడు అర్థకామాలు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయి ధర్మం ఉంటుంది అర్థకామాలు ఉండవు మధ్యలో పుట్టింది మధ్యలో పోతుంది అక్కడ ధర్మం ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ ధర్మం కూడా తాత్కాలికం అర్థము కామము ఎలాగైతే మధ్యలో వచ్చి మధ్యలో పోయిందో ఈ ధర్మము కూడా తాత్కాలికమే శాశ్వతం కాదు